ఇప్పుడు అందరి మెదళ్ళు షేప్ మెంటాలిటీ లేకుండా మరీ ఒరిజినల్గా ఇండివిజువల్గా మీలాంటి మేధావులా పనిచేస్తే సమాజం ఏమైపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేధావి అనే వర్డ్ కరెక్ట్ కాదు. యూ ఐఎమ్ చూజింగ్ టు లివ్ మై లైఫ్ ఇన్ ఏ సర్టన్ వే, బట్ ఆల్సో బికాస్ ఐ అండర్స్టూడ్ వాట్ ద అదర్ సైడ్ ఇస్. ఇప్పుడు నా ఇప్పుడు ఇందాక నేను మోహన్ బాబు గారు ఇచ్చాను కదా, సేమ్ థింగ్. ఇప్పుడు నేను దేవుని నమ్మని నేను ఎప్పుడు చెప్పలా. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే ఇక్కడ నేను మడి కట్టుకుని అన్నీ మంచిగా చేసి పిల్ల పాపాలందరినీ బాగా చూసుకుంటే నాకు అక్కడికి వెళ్ళాక రంబాబు రుసినేస్తానని చెప్తున్నారు. అక్కడ వెళ్ళి లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకని ఎక్కడ దొరికే రంబాబు రుసిని ముందు చేసేసి దాని తర్వాత అక్కడ ఛాన్స్ తీసుకుందాం అని నేను ఒక ఐ టుక్ అన్ ఇన్ఫార్మ్డేషన్ అంటాను. అంటే ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్, అంటే అది కాదు ఇదే ఉంటుంది అని అట్లా. అక్కడ ఉండకపోతే పరిస్థితి ఏంటంటే నాకు రెండు చాయిస్ వచ్చింది, రెండు డోర్స్ ఉన్నాయి. ఆ డోర్లో ఉంటుంది అంటున్నారు, ఈ డోర్లు లేదంటున్నారు. ఐ టుక్ ఎ డెసిషన్. ఓకే, సో ఐ వోంట్ బి సర్ప్రైజ్. నేను పైకి వెళ్ళి మొత్తం దేవుడు ఉన్నా కూడా నేను సర్ప్రైజ్ అవను, ఎందుకంటే వాళ్ళు ఉండటానికి ఛాన్స్ ఉంది. కానీ అది నమ్మకపోతే నా లైఫ్ ఇక్కడ బెటర్గా ఉంటుందని తీసుకుంటున్నాను డెసిషన్. అది కరెక్టే. వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు కాబట్టి. ఇప్పుడు జయసుత గారు మొత్తం జీసస్ క్రైస్ట్ని పూజ చేసి పొద్దున్న వెళ్ళి ఉట్టి వెంకటేశ్వర స్వామి ఉంటే ఏంటి పరిస్థితి? లేకపోతే మోహన్ బాబు గారు అదర్వైజ్ యూనో. సో అందుకని గుడ్డిగా నమ్మటం అనేది మీకు షాక్లు ఇవ్వడానికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే యూ విల్ ఫీల్ బిట్రేడ్, యూ విల్ ఫీల్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ పర్టిక్యులర్ పర్సన్ కానీ ఆ సిస్టమ్ కానీ ఆ సొసైటీ మిమ్మల్ని వదిలిన రోజు యూ బికమ్ లైక్ ఏ లోనర్. అంటే అసలు ఒక ఒక ఐడెంటిటీ లేకుండా యూ గెట్ లాస్ట్ ఇన్ యూ వరల్డ్. ఇప్పుడు ఇలా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎవరు? నేను ఇప్పుడు కాన్షియస్గా గుడ్డిగా నమ్ముతా అని అనుకోరు కదా, వాళ్ళకంటే ఒక పవర్ఫుల్ ఫోర్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎవెన్చువల్లీ దట్ ఈస్ అ ఫండమెంటల్ పాయింట్. అందుకని ఏమైనా ఆలోచించే శక్తి లేనప్పుడు అవతల వాడి ఆలోచన మీరు నమ్ముతారు. అది నేను చెప్పేది. ఒక పర్టిక్యులర్ టైంలో ఆలోచన కూడా మించిపోతుంది. ఇట్ ఓన్లీ బికమ్స్ ద పర్సన్. ఇప్పుడు నేను నా ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఐ థింక్ షీ యూస్ టు బి, అంటే షీ యూస్ ఇంప్రెస్ విత్ మై ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మ్యారేజ్ కొన్ని రోజులు కొన్ని వారాలు నెలలు అయిపోయిన తర్వాత ఇట్ వెంట్ బియాండ్ టు ద పర్సన్. ఇట్ ఈస్ నో లాంగర్ అబౌట్ వాట్ హీ వాజ్. అప్పుడు షీ యూస్ టు హేట్ మీ. ఎందుకు? వెన్ ద ఎమోషన్ టేక్స్ ఓవర్, ఎమోషన్ విల్ ఆల్వేస్ బి అట్ లాగర్ హెడ్స్ విత్ రేషనాలిటీ. మీకు ఇప్పుడు అప్పుడు ఏంటి, నేను నాకేదో ఒక ఇష్యూ చెప్తాను, ఒక ఇష్యూ చెప్తామంటే నేను దానికి ఐ వాజ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అని షీ నా మీద చాలా అప్సెట్ అయిపోయింది. నేను చెప్పానంటే ఇప్పుడు ఒక చీమ ఒక చిన్న చక్ర కొన్ని పలుకులు పడి ఒక చక్ర పలుకు పట్టుకుని వెళ్తుంది. అది వెళ్తూ ఉంటే ఇంకో చీమ అటు వైపు నుంచి వస్తా దారులు దాన్ని చూసి ఆ పలుకు కోసం కొట్టుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ సీరియస్ దాని మీద. వాళ్ళు ఒక 2D స్పేస్లో ఉన్నారు, నేను 3D ఉన్నా పైనుంచి చూసి. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దూరం వెళ్తే చాలా చక్రలు ఉంది, కొట్టుకోవాల్సిన పని లేదని నాకు తెలుసు. అంతేగా అప్పుడు ఈ రెండు చెవులు చూసి మేము ఎంత కొట్టుకుంటా ఉంటే ఈడు నవ్వుతున్నాడా, ఈడు సీరియస్ తీసుకోవట్లేదా అంటే ఎంత స్టూపిడో నువ్వు నన్ను అంటూ అంతే స్టూపిడా. ఆబ్వియస్లీ షీ గాట్ వెరీ యాంగ్రీ అండ్ అప్సెట్. లా బెడ్రూమ్ టపా అని తలివేసేసింది. బికాజ్ మీకు వైలెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ కాంట్ ఆన్సర్, ఇంక్లూడింగ్ కంట్రీస్. డిప్లొమాసిక్ టాక్స్ ఫెయిల్ అయినప్పుడే మీకు వార్ వస్తారు. యూనో అప్పుడు బలవంతుడు అనుకోండి, సపోజ్ ఇప్పుడు తనకి ఎక్కువ బలం ఉంటే చంప మీద ఒకటి కొడుతుంది, ఏ నమ్మే ఉంటుంది అంటే అయిపోయింది. ఇప్పుడు అప్పుడు మీ అప్పుడు ఏంటి కోపం కూడా మీకు చాలా ఏముంటుంది అని కోపం కంట్రోల్ చేసుకోలేను అని చెప్తారు కదా కొంతమంది. ఇప్పుడు మీ ఇంట్లో పనుల మీద మీకు చాలా తొందరగా కోపం వస్తుంది, కానీ దౌదుబ్రం మీద వస్తుందా తొందరగా కోపం? ఎందుకంటే దౌదుబ్రం మీద అది అప్పుడు మీరు కూడా మీ కోపానికి ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలుసు లోపల. అదే ఇట్స్ నాట్ లైక్ ఇట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అంతే అట్ ఆల్. అది ఇమోషనే కానీ ఇన్ఫార్మ్డ్ ఇమోషన్. యా కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక అర్జెంటుగా నేను ఒక క్విజ్. జీవము నీదే కదా బ్రోచే భారము నీదే కదా, ఏ సినిమా చెప్పండి? తెలియదు. భక్త ప్రహ్లాద. ఓకే, ప్రహ్లాదుడికి
హిరణ్యకశిపుడు వచ్చి దేవుడు లేడు 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 అంటుంటే నమ్మకంగా చిరునవ్వుతో ఉన్నాడు నీకు తెలియదు ఈ సంబంధంలో కూడా ఉన్నాడని చెప్పాడు. అది ఇన్ఫార్మ్డ్ ఇమోషనా, గుడ్డి నమ్మకమా, ఉత్తమ? అది ప్రోగ్రామ్డ్ ఎమోషనే కదా. ఇప్పుడు ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎవరికి అన్నారు? హిరణ్యకశిపుడు వాళ్ళ డాడీ. కరెక్ట్, అది తెలుసు. విష్ణుమూర్తి లేడు. అవును, అసలు హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ప్రహ్లాదుడు మాత్రం ఎక్కడా తొనకకుండా ఏనుగుల చేతి తొక్కిస్తే కూడా దేవుడు వస్తాడు కాప, అది నమ్మకమే. అదే చెప్తున్నా నేను, హిరణ్యకశిపుడిని ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. అవును, అంతేనా? యా, కానీ నేనేంటంటే ఎడిషనల్ హిరణ్యకశిపుడు ఎంత నమ్మాడు లేదు నాకు తెలియదు, కానీ నేను హై ఛాన్స్ ఉందని నమ్ముతా దేవుడు రావడానికి. బట్ ఆ వస్తాడా రాడా అనే దాంట్లో ఆల్రెడీ మన ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్ అని. అక్కడేదో వస్తుందని ఎక్కడే వదులుకోదు అనేది నా డిసిషన్ అంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ ష్యూర్, ఎందుకంటే ఏ రోజైతే దేవుడు లేడు అని చెప్తే ఐఎమ్ యాజ్ స్టూపిడ్ యాజ్ ద గై హూ సెడ్ దేవుడు ఉన్నాడని. సో మరి అయితే మీరు హాఫ్ హిరణ్యకశిపుడే, పూర్తిగా కాదు. యా, ఎందుకంటే అక్కడ హిరణ్యకశిపుడు నేనే మోస్ట్ పవర్ఫుల్, ఎక్కడ మీ హరి చూపించు 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 అంటే ఇదిగో స్తంభంలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు అని అది చించుకుని బయటకు వచ్చాడు నరసింహస్వామి. అది మరి ప్రతి భక్తిలో ఆ పొటెన్షియల్ ఉంటుంది కదా టు యాక్చువల్లీ డూ వండర్స్ ఆర్ టు షిఫ్ట్ రియాలిటీ. ఆ పాసిబిలిటీని మీరు నమ్మరా? నేను అదే అంటున్నాను. సీ, ఆ పాసిబిలిటీ అనేది మనకి డెమాన్స్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు గబుక్కుని నాకు ఒక, మీరు ఇప్పుడు మీరేమో దేవుడు ఉన్నాడు, నేనేమో లీడ్ అంటున్నాను, మీరు సరే ఇక్కడ రండి అని ఆ తలుపు తీసేళ్ళి చూపించారు అనుకోండి, అక్కడ వెంకటేశ్వర ప్రత్యక్షం ఉన్నాడు అనుకోండి, చచ్చినట్టు నమ్మది ఇంకేం చేస్తాను నేను? ఇవన్నీ సీజీ కాదు, డెఫినెట్గా ఉన్నట్టు మీరు రెండు మూడు ప్రూఫ్లు ఇచ్చారంటే నేను కూడా తిరుపతి. మీకు బలం అది అది, కానీ అది నాకు మీరు ప్రూవ్ చేయనంత వరకు I am taking a decision for my convenience. Convenience. That's what I said. Yeah. Idi baundi. Yeah. Idi convincing baundi. So you are agnostic basically. Yeah, what? That's a label. Fine. Label. It's a label. See, for me, naaku annitkanna entante devudu nannu devudu unnada ledha anna daanikanna devudu nannu evi care cheyadu special ga adu unna lakshala mandi jeevarasullo nenu kuda okanni. Krimikeetagalu jantulu మన కరోనా వైరస్లు డైనోసర్లు మనుషులు వాళ్ళందరిలో నేను కూడా ఒక జీవరాశిని, నా ఒక్కడికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాడని మాత్రం నేను నమ్మను. సో ఎవరెవరు వెళ్ళి కొబ్బరికాయలు పడుతున్నారో వాళ్ళు ఈగోతో వాళ్ళు అనుకుంటున్నారు నన్ను స్పెషల్గా చూస్తాడు, రేపు పొద్దున్న నాకు వరం ఇచ్చేస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. నేను దాని మీద నేను డిపెండ్ అవును. సో రాషనల్గా మీ థాట్ ప్రాసెస్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే చాలా మందికి ఇలా మిరకులు జరిగాయని అంటారు. వాళ్ళు స్పెషల్ కాబట్టి జరిగాయా, వాళ్ళు నమ్మారు కాబట్టి జరిగాయా, దేవుడికి వాళ్ళు స్పెషల్ కాబట్టి? దట్ ఈస్ ఎ వెరీ హైపోథెటికల్ థింగ్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా లేదా నాకు తెలియదు. ఒకవేళ జరిగింది అనుకున్నాం, సో మెనీ థింగ్స్ హ్యాపెన్, మిరకల్స్ ఆల్ ద టైమ్ ది హ్యాపెన్. మిరకల్స్ అవుతాయా? ఆల్ ద టైమ్ మిరకల్స్ అవుతాయి. సీ, వాట్ ఈస్ ఎ మిరకల్? కోవిడ్ ఈజ్ ఎ మిరకల్, ఎందుకు ఎప్పుడు రాలేదు? యూనో స్పేస్ ఉంది, ఇట్స్ ఎ మిరకల్. సన్ ఎక్కడి నుంచో లైట్ వస్తుంది, ఇవి ఇవి I mean, there, anything you cannot understand with your rational mind is a miracle. Our creation is a miracle, for example. The very existence, yeah. Ippudu meeru prahladula kanipistunnaru. Nenu prahladulu kaadu, kaani nenu, I'm accepting I'm a part of the whole thing, but I don't believe the master will care about me. Andukani nenu naa pani nenu chusukuntanu anna. Adi nenu cheppedi. Adhe karma yoga ante. మీరు అన్ని దానికి లేబుల్ పెడతారు, కర్మయోగం, గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మన ఈ టాపిక్ ఏంటి, నమ్మకం, నమ్మకం లేకపోవడం, గుడ్డి నమ్మకంతో ఏమవుతుంది గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫాలోవర్స్ ఎప్పుడు లీడర్స్ అవరు, ఫాలోవర్ నుంచి లీడర్ అయిన వాడు ఫాలోవర్గా నటించాడు ఇప్పుడు, ఎందుకంటే వాడి అవకాశం కోసం చూస్తూ ఉంటాడు అంతే, వాడికి ఎప్పుడు వస్తుంది సీట్ అని. ఇది బాగుంది, ఇది ట్రూత్ అన్నమాట.